చెప్తున్నా మీకు ఇంకొక విషయం ఏంది అంటే, వీళ్ళు ఏం లేదండి, వీళ్ళ వల్ల ఏం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇగో గిడ ఇది ఇక్కడ నా దగ్గర, నదిలే నా దగ్గర దాచిన దాన్ని, దాన్ని ఇగో చూడురి. రేవంత్ తమ్ముడిపై అరెస్ట్ వారెంట్, న్యూజెర్సీ సుపీరియర్ కోర్టు జారీ. $58,500 అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదని బాధితుడు జవిడి ఆరోపణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు యనుమల కొండల రెడ్డిపై అమెరికా కోర్టు వారెంట్ జారీ చేసినట్లుగా తెలిసింది. కొండల రెడ్డి దంపతులు ప్రవాస భారతీయుల నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో సదరు ఎన్ఆర్ఐ కోర్టును ఆశ్రయించగా కొండల రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైనట్లుగా సమాచారం. ఇదంతా నిజమేనని బాధితుడు జవీడ్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలను బాధితుడితో మాటలలోనే 1972 అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను. నా మేనల్లుడు రఘుత్తంకు ఎరువుల కన్సల్టింగ్ సంస్థ ద్వారా కొండల రెడ్డి పరిచయమయ్యారు. రఘుత్తం కొండల రెడ్డి కలిసి కొంతకాలం కన్సల్టింగ్ సంస్థ నడిపారు. మనస్పర్ధలు వివాదాల కారణంగా విడిపోయారు. సొంత బిజినెస్ పెడదామంటూ కొండల రెడ్డి దంపతులు డబ్బు కోసం నన్ను సంప్రదించారు. వారిపై సానుభూతి తో $58,500 అమెరికా డాలర్లను ఇచ్చానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కొండల రెడ్డికి సంబంధించి ఒకసారి చూడు, ఇచ్చిరు వారికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యాయి. దాంతో ఆధారాలతో సహా న్యూజెర్సీ సుపీరియర్ కోర్టులో కొండల రెడ్డిపై క్రిమినల్ కేసు ఫైల్ అయింది. విచారణ జరిపిన కోర్టు కొండల రెడ్డికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. కొండల రెడ్డి అమెరికా నుంచి విడిచి వెళ్లడంతో నాటి నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఒకవేళ కొండల రెడ్డి అమెరికాకు వస్తే నేర చరిత్ర ఆధారంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారని పేర్కొంది. కొండల రెడ్డి తన దగ్గర అప్పు తీసుకున్నట్లుగా ఉన్న చెక్స్, ప్రామిసర్ నోట్, కోర్టు తీర్పు, ఇతర ఆధారాలు ఇవేనంటే ఆ సదరు వ్యక్తి మీడియాకు చూపించారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ పెద్ద మనిషి ఎంత తీసుకున్నాడు, 58,500 తీసుకున్నాడట. ఇక చూడురి, దాదాపుగా 46,80,000 రూపాయలు అరకోటి దాకా తీసుకున్నాడు, తీసుకొని ఇత్తలేడట, తిరుగుతుండట. కొండల రెడ్డికి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారే. ఇది చరిత్ర, ఇది చరిత్ర. ఈరోజు మా చరిత్ర ఏంది, వ్యవసాయం నుండి కష్టపడుతూ నీతి నిజాయితీతో ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ వచ్చిన చరిత్ర మాది. ఇగో వీళ్ళ చరిత్ర. జర్నలిజం అంటే ప్రశ్నించే జర్నలిస్ట్లం. ఈరోజు ప్రజల పక్షాన నిల్చునే జర్నలిస్ట్లం. ఇక చూడురు వీళ్ళు, చెప్పినా కదా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఒక్క అంశం కాదు, రెండు అంశాలు కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక చూడు,